జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి రష్యా బనానాస్ అండ్ పపాయస్ అరటిపళ్ళు అండ్ పపాయలు మన భారతదేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది సో ఈక్విడార్తో ఉన్నటువంటి ఒక కొన్ని సమస్యల వల్ల ఈక్విడార్తో డిస్ప్యూట్స్ పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది అనేది మనం చదువుతున్న విషయం అసలు ఏం జరుగుతోంది ఈక్విడార్ నుంచి రావాల్సినటువంటివి భారతదేశం నుంచి పోవడాన్ని ఎలా చూడాలి ఒక ప్రత్యామ్నాయంగా భారత్ని భావించడం దేనికి సంకేతం ఇక్వడార్ దగ్గర నుంచి వీళ్ళు ఈ పండ్లు కొనుక్కునేవాళ్ళు అరటి పండ్లు తర్వాత మనకు పప్పాయ ఇవన్నీ కొనుక్కునేవాళ్ళు అక్కడ ఇక్కువడార్ ఏం చేసిందంటే రష్యా నుంచి వాళ్ళు కొనుక్కునేటువంటి అస్త్రాలను కొనుక్కోవడం మానేసి అమెరికా నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు సో కొనుగోళ్ళలో వాళ్ళకి విభేదాలు వచ్చినాయి విభేదాలు వస్తే టిట్ ఫర్ టాట్ నువ్వు మా దగ్గర అస్త్రాలు ఇంతవరకు కొనుక్కున్నావు ఇప్పుడు కొనడం మానేసావు కాబట్టి నేను నీ దగ్గర ఇవేందుకు కొనుక్కుంటాను నీ దగ్గర కొనుక్కొని ఇంకో దగ్గర తెచ్చుకుంటానని చెప్పి భారతదేశం షిఫ్ట్ అయ్యారు సో క్రమేపీ మనం చూస్తే కనుక రెండు కూటమిలకి మన దగ్గరగా ఉన్నాము అమెరికాన్ కూటమి కూడా మనకు కావాలి వాళ్ళు మనం మనం కావాలని కోరుకుంటున్నారు రష్యా కూటమి మనమే కావాలని కోరుకుంటున్నారు పైపొచ్చి రష్యాకి భారతదేశం నుంచి చాలా వస్తువులు కొనుక్కోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఎందుకంటే మనకు వాళ్ళు చమురు అమ్మినప్పుడు ఆయిల్ తర్వాత ఇవన్నీ గ్యాస్ ఇవన్నీ మనకు అమ్మినప్పుడు మన దగ్గర రూపాయలతో కొనుక్కున్నారు అంటే మనం వాళ్ళకి రూపాయలు ఇచ్చి భారతీయ రూపాయలు ఇచ్చి మనం వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర రూపాయలు చాలా గణనీయంగా పడున్నాయి ఆ రూపాయలతో ఏం చేయాలి మళ్ళీ భారతదేశం దగ్గర నుంచో కొనుక్కోవాలి వేరే దేశంలో ఇస్తే ఎవరు రూపాయలు యాక్సెప్ట్ చేయరు కాబట్టి భారతదేశం నుంచో కొనుక్కోవాలి క్రమేపీ మన దగ్గర కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు సో ఒక స్ట్రాటజిక్ మూవ్ మన రైతులకు కూడా గిట్టుబాటు ద్వారా వస్తుంది దానివల్ల మనకు కూడా లాభం వస్తుంది మనకు అరటిపండు అనేది ఎక్కువ కాలం ఉండదు ఉంటే ఒక నాలుగైదు రోజులు ఉంటుంది తర్వాత పోతుంది మనకు అంత లోపల మనం అమ్మగలిగామంటే మనకు దాని పంట పెరగడము రైతులకు ఒక మంచి ధర రావడం ఇటువంటివన్నీ జరుగుతాయి మనకి అందుకని ఒక స్ట్రాటజిక్ మూవ్ అంటే ఎక్కడ డిఫెన్సు ఎక్కడ అరటిపండ్లు రెండింటి మధ్యలో ఏంటి కనెక్షన్ అని చూస్తే కనుక ఇది కరెక్ట్ భారతదేశం మనం వాళ్ళ దగ్గర వస్త అస్త్రాలు కొనుక్కుంటున్నాము వాళ్ళకి ఇవి అమ్ముతున్నాము రైట్ సో ఎక్కడెక్కడ ప్రపంచంలో రష్యాకి విరుద్ధంగా ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా మన కుటుంబంలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు